సో వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అమీలో పొత్తు పెట్టుకుంటా అంటే మీరు పొత్తు పెట్టుకుంటారా? లేదు, అది ఎలక్షన్ అయిన తర్వాత అవుతుంది. రెండే టూ అవుతుంది. వన్, కాంగ్రెస్కి 25 నుంచి 28 సీట్స్ వస్తాయి. టీఆర్ఎస్కి ఒక 25 నుంచి 30 సీట్స్ వస్తాయి. ఎంఐఎంకి ఒక 6 నుంచి 7 సీట్స్ వస్తాయి. బీజేపీకి ఎంత వస్తుంది? ఒక 30-40 వస్తాయి. ఈ ఈ ఈక్వేషన్లో ఆఫ్టర్ ఎలక్షన్స్ టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ అలయన్స్ అవుతుంది. దాని తర్వాత 2.5 ఇయర్స్ కేటీఆర్ ముఖ్యమంత్రి ఉంటారు, 2.5 ఇయర్స్ రేవంత్ రెడ్డి ఉంటారు. ఈ స్టోరీ ఏ. మళ్ళీ బి స్టోరీ. బి స్టోరీ ఏమున్నది అంటే, అందర్ డిస్టిక్ట్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది, మొత్తం తెలంగాణ ఒక 10-15 డిస్ట్రిక్ట్స్ నుంచి మెయిన్ అపోజిషన్స్ ఐదర్ ఫ్రమ్ కాంగ్రెస్ ఐదర్ ఫ్రమ్ టీఆర్ఎస్ అందరూ ఒకటి సైడ్లో వస్తున్నారు. ఎవరి దగ్గర మనం పోవాలి, కాంగ్రెస్ నెక్స్ట్ పూర్వవైభవం తెస్తే కాంగ్రెస్ దగ్గర పోయి టోటల్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకువద్దాం, లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి అంతా లేదు అంటే మనం బీజేపీ జాయిన్ చేద్దాం. సో ఈ డిస్ట్రిక్ట్ల లీడర్లు మీ ఛానల్ ముందు చెప్తున్నా, 1-2 మంత్స్లో బీజేపీ పార్టీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతారు. ఏ రోజు ఈ లీడర్లు ఇట్లా జాయినింగ్ బీజేపీలో వచ్చేస్తారు, అప్పుడు మీరు రాసుకోండి, టోటల్ స్టేట్లో బీజేపీ వచ్చేస్తుంది. ఈ లీడర్లు కాంగ్రెస్లో వస్తే కాంగ్రెస్ వచ్చేస్తుంది. కాంగ్రెస్కి బీజేపీకి తేడా ఏమంటే, కాంగ్రెస్ దగ్గర ఓట్లు ఉన్నాయి బూత్ దగ్గర దాకా, బూత్ మేనేజ్మెంట్ కెపాసిటీ ఉన్నది, గ్రౌండ్ లెవెల్ కార్యకర్త ఉన్నాడు, ప్రతి ఒక గల్లీ మండల్ డివిజన్కి కార్యకర్తలు ఉన్నారు, అదే బీజేపీ దగ్గర లేరు. బీజేపీ గట్టిగా ఉన్నది అంటే గ్రేటర్ హైదరాబాద్, వేరే డిస్టిక్ట్లో ఇప్పుడు వాళ్ళు గట్టిగా చేసుకోవాలి. ఒకవేళ ఈ డిస్టిక్ నుంచి లీడర్లు వస్తే బీజేపీ జాయిన్ చేస్తే తప్పకుండా బీజేపీ గట్టిగా అవుతుంది. సో దే ఆర్ ఓన్లీ 2 థింగ్స్, ఏ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంఐఎం, బి టోటల్ బీజేపీ. ఇదే తెలంగాణ ఫ్యూచర్. అంటే మీరు ఆప్షన్ చెప్పినట్టు ఏ ఆప్షన్లో మీరు టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటారంటారు? ఇప్పుడు కాదు, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత. మాకు తక్కువ వస్తుంటే, టీఆర్ఎస్కి తక్కువ వస్తుంటే, ఎంఐఎంకి తక్కువ వస్తుంటే, ఈ బీజేపీ ఒక కమ్యూనల్ ఫోర్స్ కదా, సెక్యులర్ ఫోర్సెస్ అందరు ఒక ప్లాట్ఫామ్ మీద రావాలి, అప్పుడు వస్తాం. ఎలక్షన్ ముందు రాము. రాహుల్ గాంధీ క్లియర్ కట్ చెప్పేసినాడు, టీఆర్ఎస్తో పొత్తు ఉండదు. కానీ ఎలక్షన్ తర్వాత, హంగ్ వస్తే దే ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్ తమ్ముడు, అప్పుడు ఏదో అలయన్స్ అవుతుంది. ఎలక్షన్ ముందు కాదు కాదు కాదు. అంటే 5 సంవత్సరాల పరిపాలనలో సగం, అంటే సగం ముఖ్యమంత్రి కేటీఆర్, సగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినా? 100%. అదే 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 అన్ని సర్వేలు చూపిస్తున్నాయి. బీజేపీ సర్వే అదే చూపిస్తున్నది, రైట్? ఫెరోజ్ ఖాన్ పర్సనల్ సర్వే అదే చూపిస్తున్నది, ఐజీ ఇంటెలిజెన్స్ సర్వే చూసుకో అదే చూపిస్తున్నది, పీకే సర్వే చూసుకో అదే చూపిస్తున్నది. సో అన్ని అవగాహన పెట్టుకొని మాట్లాడతా, ఉట్టి గాల్లో మాట్లాడను. ఏదైనా సర్వే కానీ 3 ఇయర్స్ నుంచి అన్నీ చెప్పిన, బై ఎలక్షన్ ఇక్కడ ఓడిపోతారు, హుజూర్నగర్, హుజూరాబాద్ డిపాజిట్ రాదు, జానారెడ్డి గారు 12,000తో ఓడిపోతారు, జెడ్పీటీసీ ఎంపీసీ మేము గెలవం, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో 3-4 సీట్ కాంగ్రెస్కి వస్తుంది, కౌన్సిలర్లు మొత్తం డిస్టిక్లో ఓడిపోతారు. ఎవ్రీ సర్వే నేను ఫస్టే 4 డేస్ ముందు రాసి పంపించేస్తా. సో దానిలో ఏం పొగరు లేదు, గ్రౌండ్ మంచి, అందరు కార్డినేషన్లో ఉంటా, అందరు పార్టీ వాళ్ళతో మాట్లాడతా, అందరు నా ఫ్రెండ్స్, అందరు నాకు లైక్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటా, ఇన్ఫర్మేషన్ మీరు అడితే ఇస్తా, ఎందుకంటే డిప్లొమాసీ నాకు రాదు, ఆనెస్ట్ లీడర్ కాబట్టి మీరు వచ్చి ఇంటర్వ్యూ అని అడుగుతా. అంటే మీ మాటలు చూసుకున్నట్లయితే పైన రాహుల్ గాంధీతో కేసీఆర్ అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా నో. ఇప్పుడు రాహుల్ గాంధీకి కేసీఆర్కి పడదు, కేసీఆర్కి బీజేపీకి పడదు. ఏదైనా మా సీనియర్లు చెప్తుంటే వాళ్ళ అవగాహనతో, వాళ్ళ విజ్డమ్తో, వాళ్ళ ఇంటెలిజెన్స్తో మాట్లాడుతున్నారు. నాకు ఎంతవరకు తెలుసు, నో నో నో. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా ఎవరుంటారంటే ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున? ఎవరైనా ఉంటారు, ఎవరు కాంగ్రెస్కి ఇస్తే వాళ్ళు ఉంటారు. మీరు ఆశిస్తున్నారా ఇది సికింద్రాబాద్ ఎంపీ పదవి ఆశిస్తున్నారా? నేనే ఫస్ట్ నేను 2023 నేను ఎమ్మెల్యే మీద నాకు టోటల్ మోజు, ఎమ్మెల్యే గెలుస్తా,
మా పార్టీ పవర్ లో వస్తే రేవంత్ రెడ్డి పక్క మినిస్టర్ అవుతారు. ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? నాంపల్లి 100% నాంపల్లి ఎక్కడైనా డౌట్ లేకుంటే నేను వేరే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ముషీరాబాద్ ఆడితే మా పార్టీ ఇస్తుంది మాకు, లేకుంటే జహీరాబాద్ ఎల్లారెడ్డి కూడా ఆదిలాబాద్ మా పార్టీ ఇస్తుంది మాకు. ఇయ్యదు పార్టీ ఏమంటది, నాంపల్లి 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 అంతే. ఏదైనా నా ఫ్యూచర్ కావాలి అంటే నాంపల్లి, సింపుల్. పార్టీ ఇయ్యదు, నాకు ఆశలు ఉంటాయి. అరే ఆదిలాబాద్ ఇస్తే గెలుస్తారా భాయ్, నిజామాబాద్ ఇస్తే గెలుస్తారా భాయ్, ముషీరాబాద్ ఇస్తే గెలుస్తా, చుట్టిగా చెప్తున్నా, జూబ్లీ హిల్స్ ఇస్తే ఇంట్లో కూర్చొని గెలుస్తా. సో సో పార్టీ ఇయ్యరు, నాకు టికెట్ దొరకదు వేరే జగ. నాంపల్లి తప్పకుండా ఇయ్యాలి, వేరే ఆప్షన్ పార్టీకి ఉండదు అంటే. గత ఎన్నికల్లో మీరు బోగస్ ఓట్లను గుర్తించారు, ఈసారి అట్లాంటి జరిగే అలాంటి సూచన జరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆధార్ ఎలక్ట్రల్ లింక్ వచ్చింది, ఇంకా మీ ఛానల్ ముందు చెప్తా ఫోటో సిమిలారిటీ ఎంట్రీస్ డిలీట్ చేయాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. మా నాంపల్లిలో అవుట్ ఆఫ్ 320,000 70,000 డబల్ ఓట్లు ట్రిపుల్ ఓట్లు ఉన్నాయి. అది నేను ఐడెంటిఫై చేసి మున్సిపల్ కమిషనర్కి ఇచ్చేసిన, ఎలక్షన్ కమిషన్ స్టేట్కి ఇచ్చేసిన, మా డిప్యూటీ కమిషనర్ మున్సిపల్కి ఇచ్చేసిన. ఇప్పుడు దాకా 24,000 ఎంట్రీస్ డిలీట్ చేసినారు, ఇంకా 46,000 డిలీట్ చేయాలి. ఎంఐఎం పార్టీ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ పెడుతుంది, కేటీఆర్ వాళ్ళు అందరు ఫోన్ చేస్తున్నారు అది డిలీట్ చేయవద్దు డిలీట్ చేయవద్దు అని. అది తప్పకుండా డిలీట్ చేస్తాం. నాంపల్లి 320,000 నుంచి 250,000 అవుతుంది, అప్పుడు బోకస్లు ఉండవు, 100% ఫిరోజ్ ఖాన్ గెలుస్తాడు.